సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెనుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను. చాలమ్మా, ఇక్కడ దేవునితో సంబంధం కలిగినటువంటి క్రైస్తవులందరూ కూడా ఒక విషయము మరి గుర్తుపెట్టుకోవాలి. మీ జీవిత కాలం అంతా మీ పిల్లలకు కూడా చెప్పండి, మీరు ఆకాశము తోడని కానీ భూమి తోడు అని కానీ మరి దేవుని తోడని కానీ ఒట్టు పెట్టుకోకుండా, ఎందుకు మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును కాదంటే కాదని ఉండవలేను. అవునంటే అవును కాదంటే కాదు, యవ్వన పిల్లలు కానీ పెద్దలు ప్రతి ఒక్కరు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించాలి, అబద్ధ జీవితం జీవించకూడదు. ఎట్లా ఉండకూడదు? అబద్ధం, ఒట్లు పెట్టుకోవద్దు. ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ దేవుని తోడని కానీ మనం పెట్టవద్దు. చాలామంది ఎవరు వేస్తారు ఈ ఒట్లు అంటే, అబద్ధాలు చెప్పే వాళ్ళందరూ కూడా ఒట్లు వేస్తారు కదా. ఈ పక్కన పెట్టి అమ్మతోడు నాన్నతోడు కదా, నా భార్యతోడు నా పిల్లలతోడు నేను తాగుడు మానేస్తా, నమ్మొచ్చా? అయితే దేవుని పిల్లలంట ఎలా ఉండాలమ్మా? అవునంటే అవును కాదంటే కాదు. ఎరా, తప్పు చేసావా? చేశాను. ఏమ్మా తప్పు చేసావా? చేశాను. చేయకపోతే చేయలేదు, చేయలేదు. అవును కాదు అంతే, అంతేగాని నువ్వు దాన్ని దాచిపెట్టడానికి లేదు. యథార్థమైన హృదయము కలిగి ఉండాలి. ఎందుకంటే మీలో ఎవనికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనను పాడవలను. ఎంతమందికి శ్రమ ఉంది? చాలామందికి శ్రమలు ఉన్నాయి కదా. ప్రార్థన చేస్తున్నావా? శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. మరి ప్రార్థన కాకుండా మిగతాన్ని చేస్తారు. ఎవరికైనా సంతోషం కలిగినా వారు ఏం చేయాలంట? కీర్తనలు పాడుతూ దేవుణ్ణి స్తుతించాలి. నువ్వు శ్రమ కలిగినా నువ్వు మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. దేవునికి సంతోషం ఇచ్చే సాక్ష్యం ఇచ్చినా నువ్వు వెళ్ళి మందిరానికి వెళ్ళి పాటలు పాడుతూ ఆయనను గణపరచాలి. మొత్తానికి నువ్వు ఏం చేయాలి అంటే ప్రార్థనలు యందు నీ శ్రమలను నువ్వు ఎదిరిస్తూ జయించి ముందుకు సాగి వెళ్ళొచ్చు. ఇదిగో నీ సంతోషం అందు దేవుని జ్ఞాపకము చేసుకుంటూ కీర్తనలు పాడుతూ ఆయనను గణపరచవచ్చు. 14వ వచనంలో, మీలో ఎవడైనను రోగి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. చూడండి, ఇక్కడ ఎవరైనా రోగి ఉన్నారా, మీరు ఏం చేయాలంటే వీలైతే దైవజన ఇంటికి పిలవాల. లేదు అంటే మీరే ఆదివారం రోజు ఆ రోగిని తీసుకొని రావాలి. ఒకవేళ నడవలేని పరిస్థితిలో ఉంటే దైవజనుడు మీ ఇంటికి వస్తాడు, నడవగలడు, మందిరానికి రాగలడంటే తీసుకొని రండి, ఇక్కడ ప్రార్థన చేస్తాం. ఇది ప్రార్థన శక్తిని మనకు ఇస్తుంది. దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు, అంటే సంఘ పెద్దలు ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. హల్లెలూయ. ఒకవేళ అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ పొందుతాడంట. ఏం చేయాలా? మందిరానికి రావాలా? ప్రార్థన సహాయం కోరాలా? సిగ్గుపడొద్దు, విశ్వాసముతోటి మనము ముందుకు సాగి వెళ్ళాలి. శ్రమలు వస్తాయి, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని
హల్లెలూయ. అందుకే ఓర్పుతోటి నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలా. ఎప్పటివరకు? ఆ శ్రమ పోయేదాకా, ఆ బాధ పోయేదాకా, ఆ వ్యాధి పోయేదాకా, ఆ సమస్య పోయేదాకా, విజయమో వచ్చే వరకు, పైనుండి శక్తి పొందే వరకు కదా. దివరాత్రములు వాళ్ళు ఏం చేస్తారంట? ఎడతెగక ప్రార్థన చేసిరి, ప్రార్థన చేస్తూనే ఉండాలా. అమ్మా నీకు విజయము కావాలా, నీకు విడుదల కావాలా, నీకు స్వస్థత కావాలా, నీకు దీవెన కావాలా, నీ కుటుంబంలో క్షేమము కావాలా, ప్రార్థనలో శక్తి ఉంది, నీ శ్రమ నుంచి విడిపిస్తుంది, నీ రోగము నుండి విడిపిస్తుంది. కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. హల్లెలూయా. ఎవరు లేపుతారు? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? సంఘపేత్తలు. ఎవరు లేపుతారు? ప్రభు లేపుతాడు, దేవుడు లేపుతాడు, వారిని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. తర్వాత అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. దేవుడు వారి పాపాలను కూడా క్షమిస్తాడు. ఎందుకంటే చాలాసార్లు మన జీవితంలో ఏముంటుందంట, ఇక్కడ పైన మనం 12 వర్షంలో చూసాం, ఏంటి, మీరు తీర్పు పాలు కాకుండానట్లు, తీర్పు పాలు కాకుండానట్లు అంటే ప్రతి దానికి ఒక తీర్పు అనేది ఉంటుంది మీకు, ఉంటుందా? మీరు మాట్లాడే ప్రతి మాటకు తీర్పు ఉంటుంది, మీ క్రియలకు తీర్పు ఉంటుంది, మీ చేసే ప్రతి పాపము ఖచ్చితంగా దానికి తీర్పు ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలా, మీరు జ్ఞాపకం ఉంచుకోవాలా? ఎప్పుడైతే మీరు మరి ఈ విధమైనటువంటి సహవాసములో మీరు ఉంటారో అప్పుడు మీ పాపములు కూడా క్షమించబడతాయి. చూడండి 16 వచనంలో, మీ పాపమును ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఎందుకంటే నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనదై బహుబలముగలదై ఉండును. బహుబలముగలదై ఉండును నీతిమంతుని విజ్ఞాపన చాలా బలము కలిగినది. అందుకే నీవు ముందేం పొందాలి? క్షమించబడాలి, క్షమాపణ పొందాలి, పాప క్షమాపణ పొందాలి. అప్పుడు నీ ప్రార్థనలో బలం ఉంటుంది. ఎందుకంటే 17 వచనంలో మనం చూస్తే ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షము వర్షమే లేదంట. తిరిగి ఆయన మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు తిరిగి వర్షము. ఇది మనుషులకు సాధ్యమా? మన వంటి మనుషుడే అని ఇక్కడ రాయబడి ఉంది కదా. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా అతని ప్రార్థన ఎంత గొప్ప శక్తి కలిగి ఉన్నది. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను, భూమి తన ఫలమునిచ్చను. అందుకనే 19 నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగి పోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు, మరణము నుండి ఒక ఆత్మను రక్షించి, మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని, అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను, తాను తెలుసుకొనవలెను. చూడండి, ఈ రోజు నీకు ఇచ్చినటువంటి ధన్యత ఏంటంటే నీవు ప్రత్యేకంగా ఎన్నుకోబడ్డావు, దేవుడిని పాపాలు క్షమించాడు, నేను నీతిమంతుడిగా చేశాను. నువ్వు ఎలా ఉండాలంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇతరులను నీవు నశించిపోకుండా వారిని సహవాసములోనికి నడిపించే వ్యక్తిగాను ఉండాలి, విశ్వాసములోనికి నడిపించే వ్యక్తిగాను ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, రోగం వచ్చినా, మరణకరమైన వ్యాధి వచ్చినా, శ్రమలు ఎదురైనా, వీటన్నిటిని జయించే శక్తి ప్రార్థనలో ఉంది కదా. అందుకే ఏలియా ప్రార్థన వర్షాన్ని ఆపేయగలిగింది 3.5 సంవత్సరాలు. ఆకాశము ఆ ప్రార్థనను యాక్సెప్ట్ చేసిందా లేదా? చేసింది. మరలా ప్రార్థించినప్పుడు ఆకాశము వర్షమిచ్చి భూమి ఫలమునిచ్చిందంట.
హల్లెలూయా.